కళ్యాణ్ తన సినీ కెరియర్ని వదులుకుని ప్రజలకి సేవ చేయాలనే కోణంలో ఆలోచించి జనసేన అనే పార్టీ స్థాపించాడు. గత సార్వత్రిక ఎన్నికల కంటే ముందే పార్టీని స్థాపించినా కూడా 2014 ఎన్నికల్లో పార్టీని బరిలో నిలపలేదు. ఆ సమయంలో టీడీపీ బీజేపీ కూటమికి మద్దతుగా ప్రచారం చేశాడు. కానీ వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రచార సభలతో హోరెత్తిస్తున్నాడు. ఇకపోతే అసలు విషయం ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ కి ప్రస్తుతం యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నిన్న మొన్నటి వరకు పబ్లిక్ లో పెద్దగా కనిపించని అకిరా ఈ మధ్య కాలంలో తన తండ్రి పవన్ తో కలిసి ఎక్కువగా కనిపిస్తున్నాడు. పవన్ రేణు దేశాయ్ ప్రేమకి గుర్తుగా జన్మించిన అకిరా ఇప్పుడు 6 అడుగుల ఎత్తుతో టాలీవుడ్ హీరోలకి ఏమాత్రం తీసిపోని అందంతో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అకిరా తన తల్లి వద్ద ఉంటూ తన చదువుని కొనసాగిస్తున్నాడు. తనకి సెలవు దొరికినప్పుడల్లా హైదరాబాద్కు వచ్చి తండ్రి పవన్తో గడిపి వెళ్తుంటాడు. అలాగే పూణేలో రేణు దేశాయ్ దగ్గర ఉండి అకిరా ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా పిన్ని, అన్న, లెజ్నోవా దగ్గరే ఎక్కువ ఉంటాడని మెగా ఫ్యామిలీ వర్గాలు చెప్తుంటారు. అన్న రష్యాలో తన బంధువుల దగ్గర నుండి కొన్ని పుస్తకాలను ప్రత్యేకంగా తెప్పించి మరీ అకిరాకు కానుకగా ఇస్తుందని సమాచారం. తండ్రి పవన్ బాటలోనే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ తీసుకుని మంచి పేరు తెచ్చుకున్నాడు అకిరా. అలాగే తాను చదువుకునే స్కూల్లోనే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ కూడా ఇస్తున్నాడు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, అకిరాకి తండ్రిలాగే సమాజం పట్ల ఎంతో భక్తిభావం ఉండటంతో భవిష్యత్తులో అకిరా ఓ సామాజిక ఉద్యమకారుడిగా మన ముందుకు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతుండడం, అలాగే స్కూల్కి మరికొన్ని రోజుల్లోనే సమ్మర్ హాలిడేస్ ఇవ్వబోతుండటంతో అకిరా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. ఎలాగో హాలిడేస్ కాబట్టి, అలాగే సమాజం పట్ల ఉన్న అంకిత భావంతో తండ్రి ముందుకు తీసుకుపోతున్న జనసేన పార్టీకి తన వంతు సాయంగా ఏదైనా చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగానే జనసేన కార్యకర్తలను ఒక్కటి చేయటం, పార్టీ ఆఫీసులో మీటింగ్ ఏర్పాట్లు చేసి వచ్చే ఎన్నికల్లో ఏ ప్రణాళికలు అవలంబించాలో జనసేన కార్యకర్తల నుండి వివరాలు అడిగి తెలుసుకుని వాటికి ముందుకు తీసుకుపోతాడు. అలాగే తండ్రి తరపున ప్రచార బాధ్యతల్ని కూడా తీసుకుపోతున్నట్లు తెలుస్తోంది. చిన్నప్పటి నుండి తండ్రిలాగే ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉండడంతో అకిరాలు కూడా ఉద్యమకారుడికి కావలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నైపుణ్యంతోనే జనసేన పార్టీ నిర్మాణంలోనూ పార్టీ ప్రచార సమయంలోనూ తగిన విధంగా సలహాలు, సూచనలు ఇవ్వటానికి సిద్ధమవుతున్నాడని సమాచారం. చూడాలి మరి, మామూలుగానే అకిరాని చూస్తే జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఊగిపోతారు. అలాంటిది జనసేన పార్టీ కార్యక్రమాల్లో తండ్రికి బాసటగా నిలిస్తే ఇక అభిమానుల పిచ్చి పీక్స్కి చేరటం ఖాయం. ఏదేమైనా కూడా అకిరా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలని నిర్ణయం తీసుకోవడమే జనసేనకి ఒక శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.